చెప్తున్నా, ఇవాళ నువ్వు 5000 కోట్లు సంపాదించిన వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ అమరావతిలో రైతుల మీద ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాజధాని ఇక్కడ అమరావతిలో ఉండకూడదా? ఓకే, అదే స్టాండ్ మీద నువ్వు నిలబడి నువ్వు పోటీ చేయ రేపు. అదే వాళ్ళ నువ్వు వైజాగ్లో 1000 కోట్లతో ఇన్వెస్ట్మెంట్ ఆస్తి సంపాదించావు అక్కడ. నీ ఆస్తి పెంచుకోవడం కోసం రాజధాని ఇక్కడి నుంచి వైజాగ్ తరలించాలని చెప్పి నువ్వు అడుగుతున్నావు కేవలం నీ స్వార్థం కోసమే. గతంలో కూడా చెప్పాము, ప్రజలు నమ్మలా, కానీ ఇవాళ ప్రజలకు అర్థమవుతుంది. నువ్వు మాట్లాడే మాటలు అన్నీ కూడా ఎవరో నమ్మట్లేదు. వాళ్ళని పనులు చేసుకో, 3 రాజధానులు తరలించి 3 రాజధానులు కావాలని అడుగు ప్రజల్లోకి వెళ్ళి, గడప గడపకి వెళ్ళు. అలా అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పు. అంతేగాని పోలీసులను పెట్టుకుని నీ పక్క గడ్డంగ్ గ్యాంగ్ని పెట్టుకుని గడప గడపతో తిరుగుతూ ఏం ప్రయోజనం ఉండదు. ఎందుకంటే భయభ్రాంతులు చేసి ఏం చేద్దాం అనుకున్నావు గుడివాడ ప్రజల్ని? వాళ్ళు నేను ఒకటే మాట ఇస్తున్నా గుడివాడ నియోజక ప్రజలకి, మీరు భయపడకుండా ధైర్యంగా మీ పనులు మీరు చేసిన విధంగా మీ అందరికీ కూడా నేను అటువంటి వాతావరణం కలగజేస్తానని చెప్పి మాట ఇస్తున్నా. దానికి అందరూ కూడా ఈ దుర్మార్గుడిని ఏం చేయాలో ఆలోచన చేయండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మహిళలను కూడా నేను ఒకటే అడుగుతున్నా, గుడివాడ నియోజక మహిళల్ని ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. ఈ దుర్మార్గుడిని చేసే అరాచకాలు కానీ దోపిడీలు కానీ అన్నిటి కూడా అరికడతానని చెప్పి నీకు మాటిస్తున్నా. ఇవాళ లక్షల కోట్లు దోచుకుంటున్నాడు వీడు. దాన్ని ఎవరు అది కప్పిపుచ్చుకుంటా కోసం చంద్రబాబును తిట్టాలి, భువనేశ్వర్ గారిని తిట్టాలి, ఆఖరికి బాలకృష్ణ నివాసం ఆడి కాలి కోటి కూడా పనికిరావరా నాయన? నువ్వు ఆయనకున్న అభిమానం కానీ ఆయనకున్న ఫాలోయింగ్ కానీ వాళ్ళు తలుచుకుంటే నువ్వు పారిపోవద్దు గుడివాడ వదిలేసి అని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. నేను దయచేసి ప్రతి ఒక్కరిని కూడా గుడివాడ నియోజక ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. ఈ దుర్మార్గుడు దోసిన లూటీ చేసిన రాష్ట్ర సంపద కానీ వ్యక్తిగతంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటానని వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి మాటిస్తున్నా. నేను ఖచ్చితంగా నేను ఆధారాలతోనే మాట్లాడుతున్నా. మీరందరూ అనుకోవచ్చు ఎక్కడ చేశాయండి, నేను ఆధారాలతోనే మాట్లాడుతున్నా. ఇవాళ విజయసాయి రెడ్డి ఏదైతే కబ్జా చేశాడో వైజాగ్లో దాంట్లో నీ భాగస్వామ్యం లేదా అని నేను అడుగుతున్నా ఖచ్చితంగా. కొడాలి నానికి 1000 కోట్లు వైజాగ్లో ఇవాళ ఆస్తి సంపాదించారు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బంతా? నువ్వు దోచిన ఇసుక, మద్యం, గంజాయి, క్యాజినోలు, క్లబ్బులు పెట్టి ఇవన్నీ నువ్వు చేసేది వ్యాపారాలు. ప్రజలు కోరుకునేది ఈ వ్యాపారాలు అయినా నేను అడుగుతున్నా. యువతకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ యొక్క భవిష్యత్తు పాటు చేసుకోబాగండి. దుర్మార్గుని నమ్మి ఈ చేసే దందాలు దుర్మార్గమైన దందాలని అరికట్టాలంటే ఒక అవకాశం నాకు ఇవ్వండి. నేను మొన్న కూడా అన్నా, రేపు గుడి రాబోయే రోజుల్లో గుడివాడ ప్రజలు నెహ్రూ చౌక్లో పాటేస్తారని చెప్పి నీకు హెచ్చరిస్తున్నాను నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iMedia ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.